స్వాతంత్ర సమరయోధుడు మహనీయుడైనటువంటి స్వాతంత్ర వీర సావర్కర్ గారి వర్ధంతి సందర్భంగా బీజేపీ అనంతపురం పట్టణ శాఖ తరపున వారికి ఘన నివాళులు అర్పించారు. వీర సావర్కర్ భారతీయ జనతా పార్టీ రాజకీయ సిద్ధాంతమైనటువంటి హిందుత్వాన్ని ప్రవచించిన వ్యక్తి. దేశ స్వాతంత్ర్యం కోసం దాదాపు 30 సంవత్సరాలు అండమాన్ నికోబార్ దీవుల్లో చీకటి గదిలో జైలుశిక్ష అనుభవించిన వ్యక్తి. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి వర్ధంతి సందర్భంగా బీజేపీ అనంతపురం తరపున ఘన నివాళులు అర్పించారు. వారి వర్ధంతి పురస్కరించుకొని యావత్ భారత జాతి నివాళులు అర్పిస్తుంది. ఆ క్రమంలో ఈరోజు వీర సావర్కర్ గారి వర్ధంతికి భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లాలో కూడా నివాళులర్పించే కార్యక్రమంలో ఈరోజు నాయకులు ఉన్న సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నివాళులర్పిస్తున్నాం. వీర సావర్కర్ గారు ఒక నిప్పు కణం. ఆయన్ని అంటే చాలామందికి సమాజంలో యువతకి తెలియకపోవచ్చు, కానీ జాతీయవాదులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ లేకపోతే ఆనాటి సమకాలీన రాజకీయ నాయకులు కానీ ప్రజలకు కానీ వీర సావర్కర్ గారు అంటే ఒక స్ఫూర్తిదాయకమైన నేత. ఆయన ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని కూడా దేశభక్తిని వదులుకోలేదు. 33 సంవత్సరాల జైలు జీవితం అనుభవించి కూడా జైలు జీవితం నుంచి ప్రయాణం చేస్తూ ఓడలో నుంచి సముద్రం ఇది కూడా ఆయన పోరాటాలు చేసే ఒక మహోన్నత వ్యక్తి అయిన ఈరోజు ఆయన్ని స్మరించుకోవడం ఎంతైనా మనందరికీ చాలా గొప్ప విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియదు. ఈ ముందు జాతి మొత్తము వీర సావర్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తిని జాతీయతని మన దేశం పరమ వైభవస్థితిలో చూడాలని చెప్పేసి యావత్ ప్రపంచంలో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా చూడాలని చెప్పేసి వీర సావర్కర్ గారు ఏదైతే కలలు కన్నాడో ఆ కలలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ దిశలో ప్రయాణిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. వీర సావర్కర్ గారు కానీ, స్వామి వివేకానంద గారు కానీ, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ భారతదేశానికి ఏ విధంగా ఉండాలని కలలు కన్నారో ఆ కలలన్నింటినీ ఈరోజు నిజం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల్ని ఈరోజు అంత మనందరూ గమనిస్తున్నాం. ఇంకా ప్రపంచంలోనే భారతదేశం పరమ వైభవ స్థితికి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఆయన వారసుగా శేషులు వీర సావర్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన 1823 మే 20 జన్మించారు. అదేవిధంగా 1966 ఫిబ్రవరి 26 ఆయన కీర్తి చేయగలిగారు. దేశం కోసం ఎంతో కష్టపడ్డారు. దాదాపు 30 సంవత్సరాలు అండమాన్ నికోబార్ దీవు జైల్లో కూడా ఆయన ఉన్నారు. దేశం కోసం ఆయన పడిన కష్టాలు చాలా వరకు ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఒక అగ్నికణంగా పేరు పొందాడు. ఒక భక్తగా, సామాజిక వేత్తగా, మేధావిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. అటువంటి నాయకులు మన దేశానికి ఎంతో అవసరం. వారి అడుగుజాడల్లో ఈరోజు నరేంద్ర మోదీ గారు మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సిఏ పైన కూడా కొంతమంది అనవసరంగా అల్లర్లు సృష్టించి ఇబ్బంది పెడుతున్నారు. మంచి పద్ధతి కాదు. నరేంద్ర మోడీ గారు తప్పకుండా వచ్చే 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తప్పకుండా తీర్చిదిద్దుతారు. ఎందుకంటే ఈరోజు ఆయన ఏవైతే ఆ రోజు వీర సావర్కర్ గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఎవరైతే అవన్నీ కూడా ఆ రోజు స్వతంత్రాని కోసం పోరాటాలంతా ఆశించారో అవన్నీ కూడా ఈరోజు మోదీ గారు, షా గారు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నరేంద్ర మోదీ గారికి మద్దతుగా, భారతదేశానికి మద్దతుగా నిలిచాలని చెప్పి కోరుకుంటూ వీర సావర్కర్ గారికి మరొకసారి సావర్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా బీజేపీ పార్టీ భారతదేశం యావత్ భారతదేశం అంతా కూడా ఘనంగా నివాళులర్పిస్తూ వీర సావర్కర్ గారు భారతదేశానికి స్వతంత్రం రాక ముందు స్వతంత్రం కోసం ఒక నిప్పు కణంలా ముందరు పోవడమే కాకుండా అతను విదేశాలలో బారిస్టర్ చదివి లా చదివేటప్పుడు
అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులతో నాను కూడా అక్కడ పట్టా తీసుకోవడం జరగలేదు. ఎందుకంటే భారతదేశం యొక్క ఉనికిని కాపాడే ఉద్దేశంతో అక్కడ కొన్ని విప్లవాత్మకమైన మాటలు మాట్లాడినప్పుడు అక్కడ జరగడం జరిగింది. వీర సావర్కర్ గాంధీజీ గారితో కూడా కలిసి ఎన్నో రకాలైన ఉద్యమాలు చేయడానికి మొదలుపోయినాడు. కానీ వీర సావర్కర్ యొక్క ఆలోచనత ఒకటే, భారతదేశం ఎప్పటికీ ఒకటిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడైతే భారతదేశం మూడు దేశాలుగా ఇడిపోయిందో మనస్తాపానికి గురి కావడం జరిగింది. 1966 ఫిబ్రవరి 26 ఆయన మరణించడం జరిగింది. ఈ సందర్భంగా వీర సావర్కర్ యొక్క ఆలోచన విధానాన్ని బీజేపీ పార్టీ ఖచ్చితంగా ముందర తీసుకుని పోతుంది. ఆయన యొక్క ఆలోచనత ఒకటి, బడుగు బలహీన వర్గాలు ఎప్పుడైతే అత్యున్నత స్థాయికి వెళ్తారు అప్పుడు మాత్రమే భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుందని వీర సావర్కర్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు కానీ మొత్తం అంతా కూడా ఆలోచించడం జరిగింది. ఆ ఉద్దేశంతో బీజేపీ పార్టీ ముందర తీసుకుని పోతుంది. వీర సావర్కర్ గారు మరొకసారి హిందూపూర్ జిల్లా నుంచి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నారు.